జనసేన కు షాక్ ఆ సీనియర్ వైసీపీ లోకే కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వైసీపీలో చేరుతున్నట్లు తెలిసింది. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆయన రాయలసీమ జిల్లాలో ఆ పార్టీకి బలమైన వ్యక్తిగా ఉండేవారు. చంద్రబాబు నియంతృత్వ విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన 2009లో ప్రజారాజ్యంలోకి జంప్ చేసేశారు. ఆ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన రామచంద్రయ్య బలంగా ఓట్లు చీల్చారు. ఆ ఎన్నికల్లో గెలుపును రామచంద్రయ్య త్రుటిలో చేజార్చుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని ఆ పార్టీ అధినేత చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాంగ్రెస్ లోకి వెళ్లిన రామచంద్రయ్య ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. రాయలసీమ జిల్లాలో బలమైన బరిజ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కడప జిల్లాలో మంచి పట్టుంది. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ తన ఆగర్భ శత్రువైన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ వాదులు కొందరు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రామచంద్రయ్య సైతం కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన పవన్ కళ్యాణ్ జనసేనలోకి వెళతారని, జనసేనకు చెందిన కొంతమంది పవన్ సూచనల మేరకు రామచంద్రయ్యతో చర్చలు జరిపారని కూడా వార్తలొచ్చాయి. అయితే రామచంద్రయ్య మాత్రం జనసేనకు షాక్ ఇస్తూ వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిసింది. కడపలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ విషయాన్ని లీక్ చేయడంతో రామచంద్రయ్య వైసీపీ ఎంట్రీ ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. ఇక వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న రామచంద్రయ్య ఏ ప్రతిపాదన, ఏ హామీ మేరకు ఆ పార్టీలో చేరుతున్నారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికే పలు కీలక పదవులు చేపట్టిన ఆయన ప్రస్తుతానికైతే వైసీపీలో ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషిస్తారన్న దానిపై మాత్రం కాస్త సస్పెన్స్ ఉంది. ఇక చంద్రబాబు 4.5 ఏళ్ల పాలనను రామచంద్రయ్య ఎప్పుడూ తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు తాము విమర్శించిన చంద్రబాబుతోనే తమ పార్టీ పొత్తుకు సిద్ధపడడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు.